अस्मत्कृभ्यो नमः श्रीमते रामानुजाय नमः काश्यपान्वय सञ्जातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरस्नेहजुषं श्रीमदस्ताक्षरी सम्पत्कुमारयतिशेखरं प्रणमामि दयापूर्णं प्रपन्नकुलभूषणं ॐ श्रीमन्नारायण रामानुजतिभ्यो नमः ॐ श्रीमदस्ताक्षरीतिभ्यो नमः नमज्जनस्य चित्तभित्तिभक्तिचित्रतूलिका भवाहि वीर्यभञ्जने नरेन्द्रमन्त्रयन्त्रणा प्रपन्नलोककैरवप्रसन्नचारुचन्द्रिका जठारिहस्तमुद्रिका हठात् करोतु मे तमः आळ्वारेम्बेरुमानार् चियराचार्य दिव्यतिरुवडिगळे शरणम् భవతిష్య కుణాల్ భవానికి విచ్చేసిన భాగవత గోష్ఠికి అడియన్ పద్మజ రామానుజ దాసి స్వాగత సుమాంజలతో ప్రస్తుతం మనం 23 దివ్య ప్రబంధంలో 2వ శతకంలో 5వ దశకమైన అందామత్తన్వ పాసురాలు పూర్తి చేసుకున్నాం. అందమైన ఈ పాసురాలు ఒక్కసారి సింహావలోకనం చేసుకుందామా? ఈ అందామత్తన్వ పాసురాలలో ఎప్పటించో ఆళ్వార్లు ఏది ఆడి ఆడి కన్నా కూడా ముందు ఊనిల్ వాజీరేలు ఆశపడ్డారు. అడియార్గల్ కుజాంగళ ఉడను కొడువ తెన్నుకొలు అంటూ 2లో 3లో ఆ నిత్య సూర్యుల కోష్టిలో చేరుట ఎన్నటి కో అని వీరి యొక్క ఆశకు తగినట్లుగా పరమాత్మ వచ్చి ఆ నిత్య సూర్యుల మీద చూపించేటువంటి గొప్ప ప్రేమంతా ఆళ్వార్ల మీద చూపించారు. కనుక అలా ఆళ్వార్లు ఆ నిత్య సూర్యుల కోష్టిలో చేరుతున్నట్లుగా చేరుకున్నట్లుగా భావన చేస్తూ ఆనందపడ్డారు మొదటి పాత్రలో అందామత్తన్వులో. ఇక 2వ పాసురంలో తమతో కలిసి వచ్చి చేరిన తర్వాత ఆ పరమాత్మ యొక్క దివ్య తిరుమేనిలో అన్ని అవయవాలు అన్ని దివ్య ఆయుధాలు అవయవాలు ఆభూషణాలు అన్ని కూడా మరింతగా ప్రకాశవంతంగా మారిపోయినాయట. ఇక అలాగే ఆళ్వార్లతో కలవకపోతే తాముండలేమన్నంత విధంగా వచ్చి కలిశారు అంటూ ఆనందంగా తృప్తిగా చెప్తున్నారు 3వ పాసురంలో. అలాగే ఇంత వచ్చి కలిశారు కదా ఆ పరమాత్మ ఆళ్వాళ్ళతో ఆ స్వామి యొక్క అవయవాలన్నీ అట ఆ తిరునేత్రములే కానీ తిరుహస్తములే కానీ తిరుపాదములే కానీ తిరు అధరములే కానీ అన్ని తామరలను పోలి ఉన్నాయి అని అన్నారు ఆ 3వ పాసురంలో. వెంటనే 4వ పాసురంలో అన్నారు లేదు లేదు ఇవాళుండి రేపు వాడిపోయేటువంటి తామరలతో నా పోల్చేది ఇప్పుడే విచ్చుకున్నటువంటి తామరలు ఎంత బాగుంటాయో అంత చక్కగా ఉంటాయి స్వామివారి యొక్క అవయవాలన్నీ కూడాను అంటూ అప్పుడే వికసించిన అనే ఒక విశేషణాన్ని చేర్చారు ఈ యొక్క తామరలకు కలువలకు. ఇక 5వ పాసురంలో ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఏ వస్తువుతోనూ పోల్చి చెప్పలేం ఎందుకంటే పరమాత్మది అప్రాకృత దివ్య తిరుమేని. ఆ సౌందర్యాన్ని వర్ణించాలంటే ఆయనకు ఆయనే సాటి కానీ ఇక్కడ ఉపమానం అనేది చెప్పటానికే లేదు అంటూ 5వ పాసురంలో చెప్పి ఇక ఉపమేయమైనటువంటి పరమాత్మనే అనుభవించారు. ఇక 6వ పాసురంలో అంత విలక్షణమైనటువంటి ఆ స్వామి ఆ పరమాత్మ ఎలా అయితే ముక్త పురుషుడు పరమపదంలో పరమాత్మను అనేక శరీరాలు దాల్చి స ఏకదా భవతి త్రివిధా భవతి అనేకదా భవతి అంటూ ఆయనకి నిత్య కైంకర్యం చేసుకోవాలని అభిలషిస్తూ ఉంటాడో అలా ఇప్పుడు ఆళ్వార్లను పరమాత్మ అన్ని రూపాలతోటి అనుభవించాలని ఆనందపడుతున్నారు ఉత్సాహపడుతున్నారు అంటూ చాలా సంతోషంగా చెప్తున్నారు 6వ పాసనంలో. ఇక 7వ పాసనంలో ఆ స్వామి క్షీరసాగరంలో చేయనించి ఉన్నది గాని అలాగే రామకృష్ణ దేవతారాలు ఎత్తి ఆ సప్త వృషభ భంజన చేసినా సప్తసాల భంజన చేసినా అన్ని నా కోసమే అంటూ ఎంతో పొంగిపోయారు. ఇక 8వ పాసనంలో అంత గొప్పవాడైన స్వామి సౌలభ్యాన్ని సౌశీల్యాన్ని ఏం చెప్పి పూర్తి చేయగలం నేను చెప్పలేను అన్నారు. 9వ పాసనంలో కొన్ని మీరైనా చెప్పగలరా అన్నారు. సరే ఎవరు చెప్పకపోయేటప్పటికి తిరిగి తామే చెప్దామని ఉపక్రమించారు. ఇక 10వ పాసనంలో ఇంత గొప్పగా స్వామి నాతో కలిస్తే ఏ ఒక్క గుణాన్ని చెప్దామని ప్రారంభించిన పూర్తి చేయలేకపోతున్నానే అంత గొప్పది ఎంత కష్టం స్వామి యొక్క ఒక్కొక్క గుణం యొక్క అవధి చెప్పాలన్నా కష్టమే ఎన్ని గుణాలున్నాయో చెప్పాలన్నా కష్టమే అంటూ చెప్పారు. ఇక 11వ పాసురం ఈ 10 పాసురాలు ఎవరైతే సేవిస్తారో వాళ్ళు చాలా సుకరంగా వైకుంఠాన్ని చేరుకుంటారు. ఎంత సుకరంగా అంటే ఏం కష్టపడనక్కర్లా. ఆళ్వార్లు అనుకోండి ఎంతో కష్టపడ్డారు అలా ఆళ్వార్ల పడిన శ్రమంతా పడనవసరం లేకుండా చాలా చక్కగా ఆ ఈ 10 పాసురాలు అందామత్తన్వ 10 పాసురాలు ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి సులభ రీతిలో అతి కష్టమైనటువంటి మార్గం అచ్చిరాజ మార్గంలో సుకరంగా వెళ్ళిపోతారు చక్కగా పరమపదాన్ని చేరుకుంటారు
అంటూ కృప చేశారు. వడక తిరువేది పెళ్ళై రవి త్రివడిగళే శరణం, స్వామి నమ్మిళ్ళై ద్రవ్య త్రివడిగళే శరణం. ఇక ఈరోజు రెండవ పత్తులో ఆరవ పదికమైన వైకుందామణి వెండనే అనే పాసురాలకు వెళుతున్నాం. ఎంత గొప్ప పాసురాలంటే అండి, అన్ని ఆనందంతో కూడుకున్న పాసురాలే ఈ పాసురాలు కూడా. ఈ పాసురాల్లో ఇప్పుడు రెండులో నాలుగు ఆడి ఆడిలో ఆళ్వార్లు చాలా ఆర్తి, ఎంత అతిశయించినటువంటి ఆర్తిని అనుభవించారంటే అది మొత్తం తీరేటట్లుగా అందామత్తంబులో స్వామి వచ్చి కలిశారు ఆళ్వార్లతో. అయితే ఈ తిరువాయిముజిలో వైకుంఠ మణిమండలంలో ఏం చెప్తున్నారంటే, ఈ కలవడం ద్వారా ఆళ్వార్లతో పరమాత్మ వచ్చి చేరారు కదా, ఈ ఆనందం ఆళ్వార్లది కాదట, పరమాత్మదేనట. స్వామి గొప్పగా ఆనందపడిపోతున్నట్ట ఆళ్వార్లతో వచ్చి కలవటం మూలాన అంటూ మనకి యామనాచార్యుల వారు అనుగ్రహిస్తారు స్వామి ఆళవందారులు. ఈ తిరువాయిముజి మొత్తం కూడా ప్రణయి అయినటువంటి ఆ పరమాత్మ తన ప్రణయిని అయినటువంటి ఆళ్వార్లను కలిసినందుకు ఎంతో ప్రీతితో ఉన్నారు. ఆ కలవాలని ఒక ప్రేమికుడు ప్రియురాలిని కలిస్తే ఎంత ఆనందపడిపోతాడు, ఎంత ప్రీతి ప్రేమ చూపిస్తాడు. అలా ఇక్కడ ఆళ్వార్లను కలిసినందుకు పరమాత్మ మెక్కిలి అతిశయించిన ప్రీతితో ఉంటున్నాడు అని చెప్తున్నారు. చూడండి, ఊనిలో అంటే రెండులో మూడులో ఆళ్వార్లకి పరమాత్మ యందు ప్రీతి, ఆయన కలవటం మూలాన ఆనందం ఎక్కువైపోయి ఆ ఆనందాన్ని నెత్తి సూర్యుడితో పంచుకోవాలనుకున్నారు. ఇందాకే అనుకున్నాం, అడియార్గల్ కుళాంగలై ఉడన్ కూడవది ఎన్నుకోలు అంటూ ఆ నిత్య సూర్య సమూహంలో ఎప్పుడు చేరుతానా ఎదురు చూశారు. అటువంటి ఆళ్వార్ల స్థితి అప్పుడు, ఇక్కడ ఎలా ఉందంటే సర్వేశ్వరుడు ఆ స్థితి ఉంది. ఆనాడు ఆళ్వార్లకు పరమాత్మ మీద మిక్కిలి ప్రేమ ఉంది, ఈనాడు సర్వేశ్వరునికే ఆళ్వార్ల మీద అంత ప్రేమ ఉన్నదనమాట, అంత గొప్పగా. ఎందుకంటే ఈ ఆళ్వార్ల మీద ప్రీతి మాత్రమే కాకుండా ఆళ్వార్ల సంబంధీకులందరి మీద కూడా తన ప్రీతిని చూపిస్తున్నట్ట ఈ పదికల్లో గొప్పగా చెప్తున్నారు. ఇదే పదికల్లో వైకుంఠమణి మండనిలో ఏడవ పాసురంలో వస్తుంది. యమర్కీష్ పిరప్పుం అంటూ, నా బంధువులు కింద పైన ఏడు తరాల వారు నరకానికే పోరు అంటూ చెప్పారు. ఆళ్వార్లే స్వయంగా చెప్పారు ఈ పదికంలో. చూడండి, ఆళ్వార్లతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు 21 తరాలు, ఇటేడు తరాలు అటేడు తరాలు మొత్తం 21 తరాలు అసలు నరకానికి పోయే ప్రసక్తే లేదట. చూడండి, అంత గొప్పది భగవద్విషయం. ఈ భగవద్విషయం సేవిస్తే కేవలం సేవించినటువంటి వాళ్ళకి మాత్రమే కాకుండా వాళ్ళ వంశీకులందరికీ కూడా, అందరికి 21 తరాలకి పరమపదం సత్యం. అంత గొప్పది భగవద్విషయం. అంత గొప్పవాడు ఆ స్వామి కూడా, ఉభయ విభూతి నాయకుడైనటువంటి ఆ పరమాత్మ, సమస్త కళ్యాణ గుణాలకు ఆకరమైనటువంటి ఆ పరమాత్మ, ఎంతో ఇష్టపడేటువంటి వాళ్ళందరూ కూడా మన ఆళ్వార్లు. ఆ పరిపూర్ణమైనటువంటి స్వభావం ఆళ్వార్ పరమాత్మది, ఐశ్వర్యం లెక్క పెట్టలేనంత, గుణాలు లెక్క పెట్టలేనన్ని. అంత గొప్పవాడైన ఆ స్వామి తన యొక్క విభూతి ఐశ్వర్యాలను ఏమి తగ్గించుకోకుండా తానే వచ్చి ఆళ్వార్లతో కలిసి ఆ కలవటం వల్ల వచ్చిన ఆనందం కూడా తనదే అన్నంతగా పొంగిపోతున్నట్ట స్వయంగా పరమాత్మే. ఎందుకంటే చూడండి, మనం ఏదైనా వస్తువు పోగొట్టుకున్నామండి, ఉదాహరణకి 1 కోటి రూపాయలు పోగొట్టుకున్నాం. మాటలా 1 కోటి రూపాయలు అంటే, వెతికి 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 విసుగు వేసారిపోయి ఇక దొరకదులే అని చెప్పి దాని మీద మనకు ఉన్నటువంటి ఆ వ్యామోహాన్ని చంపేసుకొని ఇక దొరకద్దు అనేటువంటి ఆశను కూడా వదిలిపెట్టేసుకొని విరక్తులవైపోయి విసిగి వేసారిపోయి ఉన్న స్థితిలో ఆ 1 కోటి రూపాయలు వచ్చి కనపడ్డాయి అనుకోండి, ఎంత ఆనందపడిపోతాం మనం. ఆహా అంటాం, అంటే అలభ్య లాభం, ఏదో దొరకరానిది దొరికితే ఎంత ఆనందమో. పరమాత్మకు ఇప్పుడు ఆళ్వార్లు దొరకటం అంత భౌక్యంగా ఉందట. ఎందుకంటే ఆళ్వార్లు ఎటువంటి వారు, కాసేపు ఆనందపడిపోతారు పరమాత్మని కలిసినందుకు, మళ్ళీ అంతలోనే తమను తమ నైత్యాన్ని సంధానం చేసుకుంటూ ఉంటారు. ఆ తమ నైత్యాన్ని అనుసంధించుకొని పరమాత్మ యొక్క వైభవాన్ని గొప్పతనాన్ని పరత్వాన్ని అనుసంధించి దూరం అయిపోవాలనుకుంటారు. ఎదురు సూషిల్ పుక్కు అన్నట్లుగా స్వామి ఎదురుగుండా వస్తుంటే ఈ నటు పక్క నుంచి ఇటు పక్క నుంచి పారిపోతుంటారట. మనం కూడా చూడండి, స్వామి నవతారాలెత్తి ఈ లీలా విద్యుత్తులకు వచ్చారా, మనము ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉన్నాము అంటే ఎదురు సూషిల్ పుక్కు అన్నట్లుగా
ఆయన అట్టించి వస్తుంటే తప్పించుకొని ఇట్టించి ఇంకొక వైపుకి వెళ్ళిపోయి ఆయన అనుగ్రహం మన మీద పడకుండా తప్పించుకుని తిరగబట్టి ఇంకా ఇప్పటికీ జన్మెత్తాం కదా. కనుక ఇలా తప్పించుకు తిరుగుతున్నటువంటి ఒక చేతనుణ్ణి పట్టుకోగానే ఆ స్వామికి ఎంత ఆనందం అంటే, ఆయన స్వామి కదా, మనందరం ఆయన సొత్తు. ఈ సొత్తు దొరకగానే స్వామికి ఎంత ఆనందం అవుతుంది, మనకి ఎట్లా అయితే 1 కోటి రూపాయలు దొరకగానే ఆనందం అవుతుందో ఆ స్వామికి అంత ఆనందంగా ఉంది. జస్ట్ ఉదాహరణకు మాత్రమే చెప్పుకున్నామండి 1 కోటి రూపాయలు అనేటువంటి విషయం. నిజానికి ఆళ్వార్లు దొరకగానే పరమాత్మకి ఎంతో సంతోషంగా ఉందట. అందుకని అమ్మో ఆళ్వార్లు మళ్ళీ ఎక్కడ తన నుంచి తప్పించుకొని ఆయన ఐచ్ఛాన్ని అనుసంధించుకొని వెళ్ళిపోతారో అంటూ దిగులు పడుతూ ఉంటే పరమాత్మ ఇప్పుడు ఆళ్వారు ధైర్యం చెప్తున్నారు పరమాత్మకి, ఓ స్వామి నీవేం బెంగ పెట్టుకోకర్లేదు, నేను ఎక్కడికి వెళ్ళను, నేను నీ పాదాలు గట్టిగా పట్టుకునే ఉన్నాను అంటూ చెప్తున్నారు ఈ తిరువాయుమూజిలో వైకుంఠమణి మండలం. అయితే ఇంత వైభవం ఇంకెక్కడైనా మనకు కనబడుతుందా అంటే, చూడండి ఒక ప్రేయసి ప్రియులు ఇరువురు కలుసుకున్నప్పుడు మళ్ళీ ఎక్కడ దూరం అయిపోతాము అనేటువంటి భయము ఇటు ప్రేయసిలో అటు ప్రియుల్లోనూ ఇద్దరిలోనూ కనబడుతూ ఉంటుంది. ఇలా ఇంకెక్కడైనా కనపడిందంటే శ్రీమద్ రామాయణం చూడండి. మనకి ఎప్పుడైనా సరే తిరువాయుమూజి దివ్య ప్రబంధంలో ఏ పాసురాన్ని తీసుకున్నా దాదాపుగా శ్రీమద్ రామాయణం నుంచి ఆకరాలు చెప్తారు. ఎందుకంటే శ్రీమద్ రామాయణంలో చెప్పింది కూడా శరణాగతి గురించే, అలాగే ఈ తిరువాయుమూజి దివ్య ప్రబంధంలో చెప్పేది కూడా శరణాగతి గురించే. అందుకే ఈ ప్రబంధాలకి తీర్థ శరణాగతి అని కూడా మరొక తిరునామం. కనుక ఇలా శ్రీమద్ రామాయణం నుంచి కూడా మనకు ఆకరాలు చెప్తున్నారు. సరే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆనాడు చిత్రకూట పర్వతం మీద వేంచేసి ఉన్నప్పుడు సీతారాములు ఇరువురు కూడా చక్కగా ఆనందంగా వేంచేసి ఉన్నప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మతోటి అన్నారట, వైదేహి రమసే కచ్చిత్ చిత్రకూటే మయా సహా అని అడిగారట. వైదేహి చిత్రకూటంలో నాతో కూడా నువ్వు ఆనందిస్తున్నావు కదా అంటూ ప్రశ్నించేట. ఏం గమ్మత్తు, పక్కనే ఉంది సీతమ్మ, మరలా పేరు పెట్టి ఎందుకు పిలుస్తున్నారు వైదేహి అని. చూడండి ఎదురుగానే ఉన్నారనుకోండి, నీకు సంతోషంగా ఉందా అని అడిగితే సరిపోతుంది. పేరు పెట్టి ఎందుకు పిలవాలి, ఎక్కడో దూరంగా ఉన్నారు కదా, దగ్గరే ఉన్నారు ఎదురుగుండానే ఉన్నారు కదా, పైగా నీకు సంతోషంగా ఉందా అని అడిగితే సరిపోతుంది. వైదేహి నీకు నాతో కూడి ఉండడం సంతోషంగా ఉందా అని అడుగుతున్నారు, ప్రత్యేకించి తనతో కూడి ఉండడం గురించి. మయా అంటూ ఆనందంగా ఉందా అంటూ. అంతేకాకుండా నీ వైదేహి నీకు నాతో ఈ చిత్రకూట పర్వతం మీద ఉండటం ఆనందంగా ఉందా అని అడిగారు. అంటే తామున్నటువంటి ప్రదేశాన్ని కూడా చెప్తున్నారు, ఆమె పేరుని చెప్పారు, తనతో ఆనందమా అని అడుగుతున్నారు, తామున్న ప్రదేశాన్ని గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే స్వానుభవం రామచంద్రమూర్తి సీతమ్మతో ఉన్న కలయిక వల్ల ఆ చిత్రకూట పర్వతం మీద తను తాను మరచిపోయారు, ఎదురుగా ఉన్న సీతమ్మని మరచిపోయారు, తామున్న ప్రదేశాన్ని మరచిపోయారు. అంతలోకే తెలివి స్పృహ వచ్చింది రామచంద్రమూర్తికి, తనకి తను ఎక్కడున్నారు, ఎవరితో ఉన్నారు, ఏమిటి అన్ని గుర్తుకు వచ్చి, సరే నాకైతే గుర్తుకొచ్చింది, ఇంతకీ సీతకు గుర్తుందా అంటూ ఆ విధంగా సీతాదేవిని ప్రశ్నిస్తున్నారు. వైదేహి నీవు గుర్తిస్తున్నావా, నన్ను గుర్తిస్తున్నావా, మనం ఉన్న స్థలం గుర్తిస్తున్నావా అన్న రీతిలో వైదేహి రమసే కచ్చి చిత్రకూటేమయా సహా అంటూ అడిగారు. చూడండి అలా ఉంది ఆళ్వార్ల యొక్క స్థితి, పరమాత్మ యొక్క స్థితి కూడా. ఇప్పుడు ఆళ్వార్లకి ఆనందం, అయితే ఆళ్వార్లను మించి ఆనందం పరమాత్మది. ఇప్పుడు అందామత్తన్బు అనేటువంటి పదికంలో సర్వేశ్వరుడు వచ్చి ఆళ్వార్లతో కలిశారు. మరలా ఆళ్వార్లు ఎక్కడనైతే అనుసంధానం చేసుకుని దూరం అయిపోతారనే బెంగ స్వామికి. ఎందుకంటే మొదటి నుంచి చూడండి ఇప్పటి వరకు మనకి 15 పదికాలైనాయి, 15 పదికాల్లో ఒకట్లో 4 అంజలియలో విపరీతమైన దుఃఖం, పరమాత్మ సంశ్లేషణ దొరకలేదని. తర్వాత ఆనందం, అది ఎక్కువసేపు నిలవలేదు. మళ్ళీ 1లో 9లో పరమాత్మ వచ్చి కలిశారు ఇవయ్యుమ్ పథకంలో. ఇవయ్యుమ్ అవయ్యుమ్ ఉవయ్యుమ్ అంటూ ఎక్కడ చూసినా స్వామి కనిపిస్తున్నాడు అని అంటూ ఓ ఆనందపడిపోయారు. ఆ ఆనందం తర్వాత 8 పదికాలుంది, దాని తర్వాతే వచ్చిన పథకం పురుమానేలు పడే వరకు ఉంది. అంటే దాంతో ఆనందం కాస్త ఆవిరైపోయి 2లో 1 వచ్చేటప్పటికి వాయుం తిరేయడంలో దుఃఖం అతిశయించిపోయి మాట పెగలక నా పిరాటి అవస్థను పొందినటువంటి ఆళ్వార్ల యొక్క తల్లి పెరుమాళకు విజ్ఞాపన చేస్తున్నట్లుగా అనుగ్రహించారు వాయుం తిరేయడం. సరే ఆమె యొక్క బాధ చూడలేక ఇక మరణిస్తుందేమో అనే భయంతో హడావుడిగా వచ్చి కలిశాడు ఆ గజేంద్ర ఆళ్వార్ని అనుగ్రహించిన రీతిలో పరమాత్మ వచ్చి ఆళ్వార్లతో కలిశారు. ఆనందం ఎన్నాళ్ళుంది, 2లో 2, 2లో 3 అంతే. మళ్ళీ ఊనిలతో ఉన్న ఆనందం
నిత్య శుద్ధులు చెప్పుకోవాలనుకున్నారు, అది కుదరలేదు. దాంతో రెండులో నాలుగు ఆడిలో వచ్చేటప్పటికి మళ్ళీ దుఃఖం, మళ్ళీ రెండులో ఐదులో ఇంకా ఈ దుఃఖాన్ని తీరేటట్లుగా మళ్ళీ పరమాత్మ వచ్చి తన యొక్క దర్శన భాగ్యాన్ని కనిపించడం ఆనందం. ఇక ఆ వలవేషులకి మొదలయ్య ఏది ఒకట్లో నాలుగు తీవ్రమైన దుఃఖాన్ని పొందిన తర్వాత స్వామి వచ్చి కనపడకాని మరలా తన నైత్యాన్ని అనుసంధించుకొని వలవేషులకని మొదలయ్యని ఒకట్లో ఐదులో పదికల్లో దూరం వెళ్ళిపోతారు ఆళ్ళవార్లు. మళ్ళీ అలా ఎక్కడ చేస్తారో ఈయన అని చెప్పి భయం అనమాట పరమాత్మకి. ఎందుకంటే ఇప్పుడు అందామత్తెంబులో ఐదో పాత్రలు ఏమన్నారు, అల్లా వియుళ్కల అంద అన్నారు, నీచమైన ఆత్మతో కలిసావన్నారు. మళ్ళీ ఎనిమిదవ పాసనంలో ఎన్ ముడుగు కాణాదే ఎన్ నుళ్ళు కలందా అని అన్నారు, నా నైత్యాన్ని చూడకుండా నాతో వచ్చి కలిశాడండి స్వామి అంటూ ఒక్క పరి అలా నైత్యానుసంధానం చేసుకునేటప్పటికి దిగులేసేసింది పరమాత్మకి. అమ్మో మళ్ళీ ఆళ్ళవార్లు ఎక్కడ వదిలిపెట్టిన వెళ్ళిపోతారో అంటూ ఆళ్ళవార్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారన్న ఇది కూడా తట్టుకోలేక పరమాత్మ విలవిల్లాడుతుంటే ఆళ్ళవార్లు పరమాత్మకు ధైర్యం చెప్తున్నారు, ఎంత గమ్మత్తుగా ఉందో చూడండి వీళ్ళిద్దరు మంచి విషయం. ఇప్పుడు ఈ మొదటి పాసనంలో ఆళ్ళవార్లు పరమాత్మకి మా శుచః అంటున్నారట, చాలా ఓకేగా అనుగ్రహిస్తున్నారు వ్యాఖ్యానంలో. మామూలుగా అయితే పరమాత్మ మా శుచః అంటాడు కదా మనల్ని, అంటే ఏడవ వద్దు నేనున్నాను మీకు అంటూ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అంటూ. ఇప్పుడు ఆ స్వామి ధైర్యం చెప్పారు కదా మనందరికీ గీతాచార్యుడుగా. ఈ పాసనలో వైకుంఠ మణిమండనే అనే ఈ పదికంలో మొదటి పాసనంలో ఆళ్ళవార్లు పరమాత్మకి ధైర్యం చెప్తున్నారు, ఓ స్వామి నువ్వేం కంగారు పడకు, నేను నిన్ను పట్టుకునే ఉన్నా దృఢంగా, కాబట్టి నువ్వేం దిగులు పడకు అని చెప్తున్నారు. ఒకసారి పాసురాన్ని అనుసంధించుకుందాం. వైకుందామణి వండనే ఎన్ పొల్లా తిరుకురులా ఎన్నోళ్ మన్ని వైకుం వైగల్ తోరుం అముదాయవానేరే செய்குந்தாவரும் தீமை உன்னடியார்க்கு தீர்த்து அசரர்க்கு தீமைகள் செய்குந்தா உன்னை நான் பிடித்தேன் கொள் சிக்கரவே. அந்தமైన பாசுரம் ఈ வைகுந்தமணிவண்ணா பாசுரాలండి ఎంత గొప్పగా అనుగ్రహించారంటే పరమాత్మ, ఆ పరమాత్మ వైభవాన్ని ఆళ్ళవార్లు ఎంత గొప్పగా అనుగ్రహించారంటే ఈ పదకం సేవిస్తే చాలండి మనకి తెలిసిపోతుంది భగవద్ విషయం ఎంత గొప్పది అనేది. ఈ పదకం సేవిస్తే ఈ పదకంలో మనకి ఏం ఫలం లభిస్తుంది, స్వామిని ఆశ్రయించడం వల్ల, స్వామికి శరణాగతి చేయటం వల్ల, ఆ స్వామి నిర్హేతుక కృప మన మీద పడితే ఏం జరుగుతుంది అనేది అద్భుతంగా వర్ణిస్తారు, అద్భుతంగా అనుగ్రహిస్తారు. ఈ ఒక్క ఆ వైకుంఠ మణివండ అనే పాసురాలు విన్నామంటే ఇక ఈ భగవద్ విషయాన్ని విడిచిపెట్టనే కూడదు, మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఈ భగవద్ విషయం వినమని చెప్పాలి అన్నంత ఏడుబాటు వచ్చేస్తుంది, అంత గొప్పగా ఉంటాయి. దాసురాలకైతే ఏ పదికానికి ఆ పదికం, ఏ తిరువై తిరువైముషి చాలా గొప్పగా గొప్పగా అనిపిస్తూ ఉన్నాయి, అంతగా ఒకదాన్ని మించి ఒకటిగా అనుగ్రహిస్తున్నారు మనకి స్వామి నమ్మాళ్ళ వాళ్ళు. సరే ఒకసారి పాసుర ప్రతిపదార్థాన్ని చూసినట్లయితే ఎంత గొప్ప తిరునామ సంకీర్తన చూడండి ఈ పాసురాల్లో. వైకుంఠ అని పిలుస్తున్నారు స్వామిని, ఓ వైకుంఠవాసి అన్నారు, మళ్ళీ మణివండనే అన్నారు, నీల మణి వంటి వర్ణంతో మెరిసిపోయేటువంటి స్వామి, సౌలభ్య స్వామి, స్వయలభ్యానికి మారు పేరైనటువంటి వాడు అంటూ మణివండ అంటూ కీర్తిస్తున్నారు. ఎన్ పొల్లా తిరుక్కురులా అంటున్నారు, ఎన్ పొల్లా నా యొక్క పొల్లా అంటే అబద్ధమైన లేదా అందం లేనటువంటి తిరుక్కురళా, పొట్టి బ్రహ్మచారిగా వచ్చాడు కదా వామనమూర్తిగా, ఆ వామనమూర్తి అందంగా లేడు అని అంటున్నారు. ఎందుకంటే దిష్టి తగులుతుందేమో అని భయమట ఆళ్ళవార్లకి. అందమైన వామన అంటే అసలే వామనమూర్తి అనగానే మన ఆళ్ళవారాదులు అందరూ ఈడుపడిపోతారండి. మన ఆండాళ్ నాచ్య ఏకంగా మూడు పాత్రల్లో అనుగ్రహించారు వామనమూర్తి వైభవాన్ని. కనుక వామనమూర్తిగా వచ్చిన స్వామి యొక్క సౌందర్యానికి ఈడుపడని వాళ్ళంటూ ఉండరు. అందుకని ఆ అందానికి ఎక్కడ దృష్టి తగులుతుందో అని దృష్టి దోషం తగలకుండా ఎన్ పొల్లా తిరుక్కురళ అంటున్నారు, అందం లేని వామనుడా అంటూ. వైకుం వైఘల్ తోరుం అంటున్నారు, నడుస్తున్నటువంటి కాలం అంతా కూడా అంటే ఎంత కాలమైనా సరే ఎన్నుల్ నాయందే మన్ని అమరి ఉండి స్థిరంగా ఉండి అముదాయ అమృతమయ్యేవాడు భోగ్యభూతుడైనటువంటి వాడు వానేరే, వాన్ అంటే ఆకాశం, ఇక్కడ ఆకాశం అని చెప్పి ఊరుకోవడం కాదు, ఆకాశంలో ఉండే నిత్య సూర్యులు అంటే పరమపదంలో ఉండే నిత్య సూర్యులకి ఏరే వృషభం లాంటి వాడు, వాళ్ళకి నిర్వాహకుడైనటువంటి వాడు అనే అర్థంలో వానేరే నిత్యసూర్య నిర్వాహకుడా
సైగుం చేయబడినటువంటివన్నీ కూడా తావరుం విడిచిపెట్టడానికి కుదరదు. ఏంటది అంటే నడియార్కు తీమై, నీ యొక్క తాసుల యొక్క తీమై, పాపాలు ఏమైతే ఉన్నాయో అవి చేసేసారు వాళ్ళు. ఆ చేయటం వల్ల వాళ్ళకు వచ్చినటువంటి కర్మ ఫలాలు అంటుకుని ఉన్నాయి, దాన్ని పోగొట్టడానికి అవకాశం లేదు. అలాంటి వాటిని తీర్చు, తీర్చేసి తీమై గల ఆ పాపాలను అసురులకు, రాక్షసులకు సైగుందా ఇచ్చేశాడు. రాక్షసులకు ఇచ్చేశాడు ఆ పాపాలని, తన ఆశ్రితుల పాపాలని రాక్షసులకు ఇచ్చేశాడు. కుందా ఓ పరిశుద్ధుడా, నా నేను ఉన్నాయి, నిన్ను పిడితే పట్టుకున్నా ఎలా, సిక్కిర దృఢంగా కొల్, ఇక నన్ను స్వీకరించవయ్యా అంటున్నారు స్వామిని. పరాత్పరుడు అయ్యా, ఎంతో భోగ్యభూతుడు అయినటువంటి వాడివి, సౌందర్యానికి లావణ్య సాగరం లాంటి వాడివి ఓ శ్రీపతి, ఆశ్రితుల పాపాలు పోగొట్టడం కోసం ఆ పాపాలను వాళ్ళను ద్వేషించిన వారికి సంక్రమింపజేసేటువంటి గొప్ప స్వభావం కలిగినటువంటి పరమ పావునుడా, నిన్ను నేను దృఢంగా పట్టుకొని ఉన్నాను స్వామి, నన్ను నమ్ము, నన్ను స్వీకరించు అంటున్నారు ఈ పాసనంలో. ఒకసారి వ్యాఖ్యాన విశేషాలు చూద్దాం. ప్రాసుర ప్రారంభమే వైకుందా అంటూ ప్రారంభం చేశారు. చూడండి ఎంత గొప్పగా అనుగ్రహిస్తున్నారంటే వ్యాఖ్యానంలో. ఎందుకు ఇలా పిలిచారు? ఇప్పటి వరకు వైకుందా అనే పిలిపే రాలేదు, ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే సీతాదేవి రామచంద్రమూర్తిని ఆర్యపుత్రా అని పిలుస్తుంది ప్రేమగా ఉన్నప్పుడు. అలాగే గోపికలందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మని శ్రీకృష్ణ అని పిలుస్తారు. అలాగే ఆళ్ళవారు ఇక్కడ పరమాత్మ మీద అత్యంత ప్రీతితో వైకుందా అని పిలుస్తున్నారు. ఓ వైకుంఠవాసి, అంత గొప్పవాడివి నీవు, నాతో వచ్చి కలిసావా స్వామి అంటూ అలా పిలుస్తున్నారు. చూడండి, పరమాత్మని పేరు పెట్టి పిలిచారు ఏంటి అని మనం అనుకోక్కర్లేదు. మంచి భోగ్యత్వాన్ని అనుభవించేటప్పుడు భార్య భర్తలు మంచి భోగదశలో ఉండగా ఒకరినొకరు పేర్లు పెట్టి పిలుచుకుంటారు. చూడండి, మామూలుగా పద్ధతి ఏంటంటే భార్యని భర్త పేరు పెట్టి పిలవకూడదట. ఇది మా ఆచార్యులు వారు చెప్పారండి, శ్రద్ధగా వినండి. భార్యని భర్త కూడా పేరు పెట్టి పిలవకూడదు, భార్య భర్తని కూడా పేరు పెట్టి పిలవకూడదు. ఒకరినొకరు గౌరవించుకున్నట్లుగానే పిలవాలి. ఎవరు కూడా పేరు పెట్టి పిలుచుకోకూడదు. పేరుతో పిలిస్తే ఆయుక్షీణం అంట. ఏది? భార్య భర్తని పేరు పెట్టి పిలిస్తే భర్తకు ఆయుక్షీణం అంటారు. అయితే భోగదశలో ఉన్నప్పుడు, ఇరువురు ఏకంగా ఉన్నప్పుడు, అప్పుడు వాళ్ళకు ఆనందం, అతిశయించిన ఆనందంలో ఒకరినొకరు పేర్లు పెట్టి పిలుచుకోవటం అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. అలా ఇక్కడ పరమాత్మతో కలిసినటువంటి ఆనందంలో ఆ స్వామిని వైకుంఠవాసా, ఓ వైకుంఠ అంటూ పిలుస్తున్నారు ఆనందంగా. వెంటనే పరమాత్మకి ఆనందం కదా ఆళ్ళవార్లంటే, నడం చుట్టూ చేయేసి దగ్గరకు లాక్కొని ఇంకా వెంటనే తన పిడికిట్లో ఇముడ్చుకునేటట్లుగా చేసేసుకున్నారు ఆళ్ళవార్లని పరమాత్మ. దాంతో పులకింత వచ్చేసింది ఆళ్ళవార్లకి. వెంటనే ఆళ్ళవార్లు అంటున్నారు, మణివండనే అంటున్నారు. ఎందుకంటే మణి చూడండి, భోగ్యమైనటువంటి అతి విలువైనటువంటి రత్నం ఉందనుకోండి, ఎంత భోగ్యంగా ఉంటుందంటే దాని కాస్ట్ అంతే గొప్పగా ఉంటుంది, అతి విలువైనటువంటిది. కానీ అట్ ద సేమ్ టైం, అదే సమయంలో అంత విలువైన మణిని ఒక కొంగును ముడివేసేసుకోవచ్చు, అలాగే ఒక చిన్న భరిణిలో పెట్టి దాచిపెట్టేయచ్చు. కోటి రూపాయలు ఉన్నాయనుకోండి, దాచిపెట్టాలంటే కష్టం. కానీ కోటి రూపాయలు విలువ చేసేటువంటి మణి ఉన్నదనుకోండి, దాన్ని దాచిపెట్టడం చాలా సులభం. ఇక్కడ పరమాత్మ కూడా కొంగును ముడివేసుకునేంత సౌలభ్యంగా ఎక్కడ వైకుంఠంలో ఉండే స్వామి ఆళ్వార్లను వచ్చి కలిసి ఆయనతో ఆనందంగా స్పర్శాసుకం ఇచ్చేటప్పటికీ ఆ ఆనందంతో ఒళ్ళు పులకించిపోయి మణివర్ణుడా అంటున్నారు. ఆ సౌలభ్య గుణాన్ని తలుచుకొని ఆళ్వార్లు అంత ఆనందపడిపోతున్నారు. ఇంకా అలాగే ఎన్ పొల్లా తిరుకురుడా ఎన్నోళ్ళు మన్ని అంటున్నారు. ఎన్ పొల్లా తిరుకురుడా, ఇది చూద్దాం చూడండి విశేషణం. అనాకారి అయినటువంటి వామనుడా అంటున్నారు, అందంగా లేడు అంటున్నారు. ఎందుకంటే ఆనాడు బలిచక్రవర్తి యాగం చేస్తూ ఉంటే, యాగకు పొట్టి బ్రహ్మచారిగా మన స్వామి వస్తూ ఉంటే వామనమూర్తిగా, అందరి కళ్ళు వామనమూర్తి మీదే, అంత గొప్పగా ఉన్నాడు. అయితే ఆ స్వామి సౌందర్యాన్ని ఆస్వాదించడం కంటే కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ పరుల్లో ఇంకొంచెం ఎక్కువగా ఈ ఆనందాన్ని కంటే కూడా ఎక్కువగా దాన్ని అనుభవించారట. దేన్ని అంటే, ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడండి, ఇంద్రుడికేమో తన రాజ్యం తనకి కావాలి, అందుకోసం వచ్చి స్వామిని ప్రార్థన చేస్తే స్వామి శ్రీయపతి అయి ఉండి తన రాజ్యాన్ని తాను ఈ ఇంద్రుడికి ఇవ్వడం కోసం అని చెప్పి బలిచక్రవర్తి వద్దకు యాచకుడుగా వచ్చాడు. ఈ ఇంద్రుడికి తన రాజ్యం తను ఇవ్వగానే ఆనందం వెళ్ళిపోయాడు.
బలిచక్రవర్తి ఆయన శిరస్సు మీద స్వామి శ్రీపాదం ఉంచేటప్పటికీ ఆ ఔదార్యాన్ని తట్టుకుని ఆయన మురిచిపోతున్నాడు. ఇటు ఇంద్రుడు స్వామి సౌందర్యాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయాడు, అటు బలిచక్రవర్తి ఆస్వాదించలేకపోయాడు. ఇక ఈ సౌందర్యం ఎవరికి పట్టింది అంటే ఆళ్వార్ల మనసులో పడిపోయిందట. అందుకని ఆహా ఎంత గొప్పవాడు వామనమూర్తిగా వచ్చిన స్వామి అంటూ ఆయనకి ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో అంటూ పొల్లా అని అంటున్నారు. చూడండి మన పిల్లలు అందంగా ఉన్నారనుకోండి, మా పాడు పిల్లాడమ్మా పాడు పిల్లాడమ్మా అంటాను చూడు మన ముద్దుగా, అట్లా ఇక్కడ పొల్లా అంటున్నారనమాట. అందంగా లేడు స్వామి అంటూ దృష్టి దోషం తగులుతుందేమని తల్లి బిడ్డని చక్కగా స్నానం చేయించి అందంగా తయారు చేసి మంచి బట్టలు వేసి అలంకారం చేసి మళ్ళీ తన దిష్టి ఎక్కడ తగులుతుందో అని చెప్పి ఒక దిష్టి చుక్క పెడుతుంది. తన కాటిక తీసి చక్కగా పిల్ల బొగ్గ మీదో ముక్కు మీదో ఎక్కడో చోట పూస్తుంది మసి, ఎందుకు దిష్టి తగలకుండా. అలా ఆళ్వార్లకి పరమాత్మ అంటే బాగా నచ్చేసి వామనమూర్తిగా ఉన్న స్వామి యొక్క సౌందర్యం అందం లేని వాడా అంటూ ఎన్ పొల్లా అంటున్నారు. మళ్ళీ అందులో కూడా ఎన్ నా యొక్క అన్నారు చూడండి, అంత ప్రేమ ఆళ్వార్లకి పరమాత్మ అంటే. ఇక్కడ వైకుంఠాన్ని పిలవటం ద్వారా పరత్వాన్ని చెప్పినట్లయింది, మణివర్ణుడా అని పిలవటం ద్వారా సౌందర్యాన్ని చెప్పినట్లయింది. మరి నీల మణివలే ప్రకాశవంతమైన దివ్యమైన తిరుమేని సౌందర్యం కదా, అందుకని సౌందర్యాన్ని చెప్పినట్లయింది. ఎన్ పొల్లా తిరుక్కురళ అనటం ద్వారా సౌలభ్యాన్ని చెప్పినట్లయింది. మరి అంతే కదండి, సౌలభ్యానికి పరాకాష్ఠ అయిన అవతారాలు ఎన్ని అనుకున్నాం? రెండే ప్రధానంగా, ఒకటి వామన అవతారం రెండు కృష్ణ అవతారం. సో ఇక్కడ ఎన్ పొల్లా తిరుక్కురళ అనటం ద్వారా సౌలభ్యాన్ని చెప్పినట్లయింది. ఈ మూడు లక్షణాలు ఏం చెప్తాయి? పరత్వము సౌందర్యము సౌలభ్యము కలిపితే పరతత్వం, ఆ స్వామి యొక్క తత్వాన్ని చెప్పినట్లయింది. ఇక ఎన్నుల్ మన్ని వైకుం వైగల్దూరం అమునాయవానేరే అంటున్నారు. ఇంతకాలం నడుస్తున్నంత కాలం నాలోనే ఉన్నాడండి, చక్కగా స్థిరంగా ఉన్నాడు, అమరి ఉన్నాడు, అమృతమం లాంటి వాడు, భోగ్యభూతుడు, నిత్యసూర్య నిర్వాహకుడు అంటూ ఆనందిస్తున్నారు. చూడండి ఎల్లకాలం ఎంతకాలం అనుభవించినా తనివి తీరినటువంటి అతృప్తామృత అప్పొయుదైకప్పొయుదు ఎన్నారావముదమాయ అంటారు కదా, అంత గొప్ప భోగ్యభూతుడు ఆ స్వామి. అలాగే ఈ సౌందర్యాన్ని అంతటి కూడా నిత్యసూర్యుడికి చూపించి వాళ్ళని తను వశపరుచుకుని తాను హూందగా ఠీవీగా రాజసంగా నడుస్తుంటట, అతిశయించిన ఆధిక్యంతో చాలా హూందాగా ఉంటట స్వామి. అందుకని వానేరే అంటున్నారు. ఇక్కడ ఒక విశేషణం అనమాట, నిత్యసూర్య నిర్వాహ కూడా అంటూ. ఇక ఇక్కడ వస్తుందండి మనందరికీ కావలసినటువంటి పార్శ్వంలో అద్భుతమైన పదానికి వచ్చేస్తున్నాం. చేయకుండా వరుణ్ తీమై ఉన్నడియార్క తీర్త అసడర్క తీమై హల్ చేయకుండా. చేతనులండి, చెయ్యాలని చేయకపోయినా కొన్ని తప్పులు అనుకోకుండా జరిగిపోతాయి. చెయ్యాలని చెయ్యరు, తెలియక చేసిన తప్పులు ఉంటాయి, తెలిసి చేసే తప్పులు ఉంటాయి, తెలిసి తెలియక చేసిన తప్పులు ఉంటాయి. సరే అసలైతే తప్పులైతే చేసేశారు, ఆ తప్పులు ఎటువంటి అంటే మళ్ళీ వెనక్కి తీసుకోవటానికి లేదు. ఒకసారి చేసేశామా అంటే ఇక దాన్ని తీసుకోవటానికి లేదు, దాని యొక్క కర్మఫలం అంటుకొని తీరుతుంది. అందుకని పెద్దలు ఏం చెప్తారంటే, నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటారు. నా భుక్తం ఎంత అనుభవించినా కూడా క్షీయతే క్షీణించనే క్షీణించవు, భుక్తం ఎంత అనుభవించినా నా క్షీయతే క్షీణించవు. కర్మ ఆ కర్మలు అనేటువంటివి ఎన్నాళ్ళనుకుంటున్నారు, కల్పకోటి శతైరపి వందల కోట్ల కల్పాలు అనుభవించినా కూడా అపి కూడా అవశ్యం తప్పకుండా అనుభోక్తవ్యం అనుభవించే తీరాలి. కృతం చేసినటువంటివి కర్మలు శుభ అశుభం, శుభములైన అశుభములైన. కాబట్టి మనం చేసేటువంటివి మనం శరణాగతి చేసినా పరమాత్మను ఆశ్రయించుకున్నా ఆ కర్మ ఫలాలు అనుభవించక తప్పదు మనం పోగొట్టుకోలేం స్వప్రయత్నంతో. కానీ ఆ సర్వేశ్వరుడు పోగొట్టతలిస్తే ఎటువంటి పాపాలైనా కూడా తీసేస్తాడు. ఒక ఎక్స్క్లూజివ్ కేస్, ఆ స్వామి తీయాలి అనుకుంటే మన పాపాలు ఎంత మందర పర్వతమంత ఎత్తైనా కూడా తీసివేస్తాడు, తీసేస్తాడు తీసేస్తాడని ఇప్పటివరకు చెప్పుకున్నాం మనం అన్ని పాసురాల్లో గత పదికాల్లో. తుమ్మెనాతే కైవిత్రుడు తూరు కలిపాయిందనవే, అవి ఎటుపోయినాయో తెలియకుండా చెడి చప్పుడు లేకుండా తూములు పట్టుకొని పారిపోతాయి అంటూ పెరియాళ్ళవారి తిరుముజిలో కూడా అనుభవించుకున్నాం. శనియోంగులో తీనిలు చూశాగమంటూ తిరుప్పావేలో గోధుమ కూడా చెప్పింది.
పోతాయన్నీ కూడా ఒక పెద్ద చిన్న నిప్పు కణం మీద పెద్ద దూది పిండి ఒత్తి పడినా కూడా బూడిది కూడా మిగలకుండా పోయినట్టుగా పోతాయి అంటూ. అయితే అవి ఎక్కడికి పోతాయో చెప్పలే ఇప్పటి వరకు. పెరియాళ్ళవార్లు చెప్పలా, ఆమె తురుక్కుమార్తె అయిన ఆండాళ్ళ తాయారు చెప్పలా. ఇదిగో ఇక్కడ చెప్తున్నారు ఆళ్ళవార్లు తిరువాయిమేడు దివ్య ప్రబంధంలో ఈ వైకుంద మణివణనిలో ఈ పాసురంలో ఈ పదం దగ్గర చెప్తున్నారు. ఏమన్నారు? సేయకుండ వరుం తీమై చేసినటువంటివి, చేయి తిప్పుకోలేనటువంటి తీమై చెట్ట పనులన్నీ కూడా ఉన్నడియార్క్ నిన్ను ఆశ్రయించుకున్నటువంటి వారికి తీర్థ అసురర్ఘల్ తీమై, మనం చేసినటువంటి పాపాలన్నీ మనల్ని ద్వేషించే వాళ్ళకి ఇచ్చేస్తాడట, ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. మనల్ని ఎవరెవరైతే ద్వేషిస్తారో వాళ్ళకి మన పాపాలన్నీ కూడా బదిలీ చేసేస్తాడు. కాబట్టి ఇక నుంచి మనం ఏం చేయాలి? మనల్ని ఎవరైనా తిడితే వెంటనే నన్నంటావా నన్నంటావా అని వాళ్ళు ఒక్క మాట అంటే మనం 10 మాటలని వాళ్ళ నోరు నూరు పెట్టి నోరు మూయటం కాకుండా వాళ్ళని చూసి జాలిపడాలట. ఇప్పుడు విషయం తెలుసుకున్నాంగా. ఎందుకు? మనల్ని ఎవరైనా తిట్టారు అంటే వాళ్ళకి మన మీద ద్వేషం ఉన్నట్లు. అప్పుడు వాళ్ళని చూసి మళ్ళీ మనం ఎదురు తిట్టకూడదు, వాళ్ళని చూసి జాలిపడాలి. అయ్యో పాపం వీడు నన్ను తిడుతున్నాడే, నా పాపాలన్నీ వీడికి వస్తాయే అని వాళ్ళని చూసి జాలిపడాలట మనం. ఎందుకు? ఇదిగో ఈ పాత్రలో చెప్పారుగా ఆళ్ళవాళ్ళు, అందుకోసం. అలా మనల్ని ప్రేమించే వాళ్ళందరికీ మన పుణ్యాలు ఇచ్చేస్తాట, మనల్ని ద్వేషించే వాళ్ళందరికీ మన పాపాలు ఇచ్చేస్తాట. అలా రెండింటినీ కూడా నిల్ బ్యాలెన్స్ చేసి చూడండి, పుణ్యం చిట్టా కొంచెం మిగిలిన్నా పాపం చిట్టా కొంచెం మిగిలిన్నా మళ్ళీ జన్మ అనేది తప్పించుకోలేం. జనన మరణ చక్రంలో ఖచ్చితంగా పడిపోతాం. ఎందుకంటే పుణ్యం మిగిలిపోయి ఉన్నది అనుకోండి, ఆ పుణ్యం అనుభవించడం కోసం, ఆ సుఖం అనుభవించడం కోసం జన్మెత్తుతాం. పాపం మిగిలిపోయి ఉందనుకోండి, ఆ పాపం తీరిపోయాక మళ్ళీ జన్మెత్తుతాం. ఇలా ఖచ్చితంగా జన్మ అనేది వస్తుంది. అయితే పుణ్యం పాపం రెండు ఎప్పుడైతే నిశ్శేషమైపోతాయో, అంటే అస్సలు మిగలకుండా వెళ్ళిపోతాయో, అప్పుడు వస్తుంది పరమపదం. అందుకని ఇక్కడ పరమాత్మకు శరణాగతి చేసి ఆశ్రయించినటువంటి వారి యొక్క పాపరాశి ఎంత గొప్పదైనా, ఎంత చెడు పాపాలు చేసినా ఆ స్వామి తలుచుకుంటే వీటన్నిటినీ కూడా ఆ ఆశ్రితుల యొక్క ద్వేషించే వాళ్ళకి పాపాలని, ప్రేమించే వాళ్ళకి పుణ్యాలని చక్కగా బదిలీ చేసేస్తాడట. ఇది ఊరికినే ఆళ్ళవాళ్ళ పాసురం చెప్తుంటే ఈమెదో చెప్తుంది నేను నమ్మమండి అంటారా? ఇదిగో శ్రీమద్ రామాయణం నుంచి ఒక మంచి ఉదాహరణ చెప్తున్నారు చూడండి. రామచంద్రమూర్తి లంకకు చేరుకోవటం కోసం సముద్రుడికి శరణాగతి చేసి దారి ఇవ్వమని ప్రార్థన చేస్తారు. అయితే సముద్రుడు ఇవ్వలేదు. దాంతో కోపం వచ్చింది రామచంద్రమూర్తికి. అంతే ఎక్కుపెట్టాడు బాణం. ఎక్కుపెట్టగానే సముద్రుడు కప్పటికి పశ్చాత్తాపం ఉంచి అయ్యో మన్నించండి స్వామి అంటూ శరణ వేడుకున్నాడు. వెంటనే మరి ఎక్కువ పెట్టిన రామ బాణం బలి కోరే తీరుతుంది. మరి ఏం చేయాలి? శరణం జొచ్చాడు. ఇక్కడ శరణ జొచ్చిన వాళ్ళని రక్షించే తీరుతాడు. సకృతేవ ప్రపన్నాయ తవాస్మితి చేయాచితే, ఒక్కసారి తనను శరణాగతి చేసిన వాళ్ళని రక్షించడం ఏతత్ ప్రథమమా అని కూర్చుంటాడు స్వామి. ఏం చేయాలి? అందుకని ఎక్కువ పెట్టిన బాణాన్ని ఏం చేశాడు, ఎక్కడో ద్రుమకుల్యంలో ఉన్నటువంటి మరికాంతారాల్లో ఉన్న అసూరుల మీదకు ప్రయోగించాడు రామచంద్రమూర్తి. ఆ సముద్రుడి మీదకి ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడో ఆవల తీరంలో ఉన్నటువంటి అసురుల మీదకు ప్రయోగించాడు. దాంతో ఏమైంది? వీళ్ళ యొక్క పాపాలు అసురుల మీదకి వెళ్ళినట్లయింది కదా. అందుకని ద్విషంత పాపకృత్యం అంటారు. ఆ విధంగా భగవంతుని గనక సమాశ్రయణం చేస్తే, అంటే స్వామిని ఆశ్రయించి శరణాగతి చేస్తే, అటువంటి వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా ద్వేషించే వాళ్ళకి, పుణ్యాలన్నీ కూడా ప్రేమించే వాళ్ళకి వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు. ఒక్కవేళ ఈ ఆశ్రయించుకున్నటువంటి వాళ్ళు చాలా మంచి వాళ్ళండి, వాడు అజాత శత్రువు, అసలు శత్రువులే లేనటువంటి వాడు అనుకుందాం. ఉదాహరణకి దాసరాలు లాంటి వాళ్ళకి ఎన్ని సందేహాలు చూడండి. ఎవ్వరు శత్రువు లేరనుకోండి, ఆశ్రయించారు స్వామిని, ఆ ఆశ్రయించుకున్నటువంటి భక్తుడికి ఏ శత్రువులు లేరు, అప్పుడు ఈ భక్తుడి యొక్క పాపాలు ఏమవుతాయి? ఇదొక ప్రశ్న. ఏమవుతాయి? పరమాత్మే స్వీకరిస్తాడు పాపం, స్వయంగా తానే అనుభవిస్తాడు ఆ పాపాలన్నింటినీ కూడా, తానే తీసేసుకుంటాడు. దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. భగదత్తుడు శక్తి ఆయుధాన్ని వేశాడు ఆ కృష్ణ కురుక్షేత్ర మహాయుద్ధ సంగ్రామంలో, అర్జునుని మీదకి ప్రయోగించాడు శక్తి ఆయుధాన్ని భగదత్తుడు. అప్పుడు ఏం చేశాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ?
ఉరసాధారయాను సా పార్థం సంచాత్య మాధవః అంటూ ఆ మాధవుడు అర్జునుణ్ణి అడ్డుకొని ఆ వచ్చేటువంటి శక్తి ఆయుధాన్ని తన హృదయంలోకి ధరించాడు. అందుకే ఈ రోజుకి మనం తిరువల్లిక్కి అని పార్థసారథి కోవిలకు వెళ్ళి చూస్తే తిరుమంజన సమయంలో ఆ స్వామి యొక్క వక్షస్థలం కిందగా మనకి ఆ రంధ్రం కనిపిస్తుంది. ఆ యొక్క శక్తి ఆయుధం ముందు నుంచి వెనక వెళ్ళిపోతే రంధ్రం పడిపోయిందట. స్వామి చూడండి, తనను ఆశ్రయించుకున్న వారి కోసం స్వామి వారి యొక్క కష్టాలని వారి యొక్క పాపాలని కూడా తాను స్వీకరించి ఎంత సౌలభ్యం అండి, ఎంత వాత్సల్యం అండి, చూసారా? అయితే ఇక్కడ మాధవ అంటూ ఒక పదప్రయోగం చేశారు శ్లోకంలో. ఎందుకంటే మా అంటే ఎవరు? తాయారు, లక్ష్మీ తాయారు. ధవుడు అంటే ధరించినటువంటి వాడు. ఆ లక్ష్మీ తాయారులను ఎక్కడ ధరించాడు? తన వక్షస్థలం మీద. అలా తాను తనను ఆశ్రయించిన అర్జునుని రక్షించటం కోసం ఆ శక్తి ఆయుధాన్ని ఆ లక్ష్మీ తాయారులు ఏం చేసి ఉండే వక్షస్థలం మీద. ఏమిటి ఆ వక్షస్థలం? తాయారులకు అంతఃపురం లాంటిది. ఆమె నిత్యవాసంగా చేసుకొని అగలగిల్లేనన్నట్లుగా నిత్య అనపాయనిలాగా అక్కడ నివాసం చేసి ఉంటుంది. అటువంటి ఆ ప్రదేశంలో ఆయుధాన్ని ఆహ్వానించుకున్నాడు స్వామి. కనుక ఆశ్రితుల పాపాలు వాళ్ళకు అంటకుండా వాళ్ళ శత్రువులకు పంపిస్తాడు, శత్రువులు లేని పక్షంలో తానే తీసుకుంటాడు. మరి ఇక్కడ మనకు ఇంకొక సందేహం వస్తుంది. అదేంటండి, ఎవరు చేసిన పాపం వాళ్ళకే ఫలితాన్ని ఇస్తుంది కదా, ఇలా ఒకళ్ళు చేసిన పాపం ఇంకోళ్ళకి ఎలా వెళ్తుందండి? మీరు ఎన్ని ఉదాహరణలు చెప్పినా మాకేంటో నమ్మబుద్ధి కావట్లేదు అని అంటారా? మీరు ఎన్ని చెప్పినా మాకు నమ్మబుద్ధి కావట్లేదు అంటారా? ఇక్కడ ఒక చిన్న తత్వం మనం గ్రహించుకోవాలి. అందంగా అనుగ్రహిస్తున్నారు వ్యాఖ్యానంలో. ఏంటంటే పాపం అనేది దానికి చైతన్యం ఉండదు, అచేతనమైనటువంటిది. అది ఒక పని. అంటే పాపపు పని చేస్తాం, చెయ్యంగానే అయిపోయింది, ఇంకా అది చనిపోయినట్లే. ఆ పాపం అనేటువంటిది ఆ కర్మ అనేది నశించిపోతుంది. అయితే ఆ కర్మం వల్ల ఉండేటువంటి ఫలం ఉంది చూసారు, అది మాత్రం ఆ కర్మఫలం అనేది చేసిన వాడికి వెళుతుంది అన్నమాట. అయితే ఈ ఫలాన్ని ఇచ్చేటువంటి శక్తి ఆ పాపానికి లేదు. పాపానికి ఉన్నది అన్నారనుకోండి, పరమాత్మ ప్రాధాన్యత తగ్గిపోయినట్లు. చూడండి, ఆ పాపాన్ని చేసేటువంటి జీవుడు అజ్ఞాని, పాపం అనేటువంటిదేమో అచేతనం, నశించిపోతుంది. కర్మ చేయంగానే ఒక పని అయిపోగానే అది అయిపోయినట్టే కదా పని, కనుక అలా నశించిపోతుంది. అయితే ఈ జీవుడు అగ్నుడు పాపం అనే కర్మ నశించిపోతుంది, కానీ ఎవరు ఏం చేశారనేది మన హృదయ కమలంలోనే అంతర్యామిగా ఉండి అంగుష్ట మాత్రంగా ఏం చేసిన స్వామి అన్నిటినీ గమనిస్తూ ఉంటాడు. అలా ఆ స్వామి అన్నిటినీ గుర్తు పెట్టుకొని ఈ ఫలాలన్నీ కూడా అనుభవింపజేస్తాడు ఈ ఆశ్రితుణ్ణి, ఈ యొక్క జీవుణ్ణి. అతడు చేసేటి పాపకర్మే కానీ పుణ్యకర్మే కానీ అన్నిటి యొక్క ఫలాలను కూడా సర్వేశ్వరుడే వాళ్ళ చేత అనుభవింపజేసేస్తూ ఉంటాడు. ఒకవేళ ఆ సర్వేశ్వరుడే క్షమించాను అని అనుకున్నాడు అనుకోండి ఈ జీవుణ్ణి, ఇంకేంటి, పరమాత్మే స్వయంగా క్షమించేస్తే ఇంకా పాపం ఏం చేయగలుగుతుంది? పాపానికంటూ ఏమీ లేదు. చేసేటువంటి శక్తి, ఉన్న శక్తి మొత్తం పరమాత్మలోనే. కొంతమంది 16 బాహ్యమతాలు ఉన్నాయి కదా మనకి, వేరే బాహ్యమతాలు అంటే విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని నమ్మనటువంటి వారు. వేరే వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక పని చేయగానే ఏదో ఒక అపూర్వం అనేది పుడుతుంది, ఒక శక్తి పుడుతుంది, ఆ శక్తి పని అయిపోయిన తర్వాతని ఆ శక్తి అలా ఉండిపోతుంది, అది మన చేత మనకి ఫలాలను ఇస్తూ ఉంటుంది. పుణ్యం అయితే గనక మంచి ఫలాన్ని, పాపం కర్మ అయితే గనక పాప ఫలాన్ని ఇస్తూ ఉంటుంది ఈ అపూర్వమనే శక్తి అని చెప్తూ ఉంటారు. కానీ నిజానికి అది కాదు. ఈ అపూర్వం ఫలితాన్ని ఇస్తుందనటం కన్నా పరమాత్మ సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు ఫలప్రదాత ఆ పరమాత్మ ఇచ్చాడు అంటే అందంగా ఉంటుంది కదా. కర్మ అనేది అచేతనం అండి, అది ఏ ఫలాన్ని ఇవ్వదు. అది ఇక్కడే ఉండి మన హృదయ కమలంలో సాక్షీభూతంగా వేంచేసుకుంటాడు. అడ్డుకోడు. ఈ జీవుడు తప్పులు చేస్తున్నప్పుడు నాయన నువ్వు తప్పు చేస్తున్నావని ఏం చెప్పడు, ఒప్పు చేస్తున్నప్పుడు ఆహా మంచిది శభాష్ అని కూడా ఏం చెప్పడు. మనకే తెలుసుకోవాలి. అందుకని ఏం చెప్తారంటే, బుద్ధికి తెలుస్తుందట మనం చేసేది మంచిదా కాదా అనేది, మనసుకు మాత్రం తెలియదట. అందుకే మనసు చెప్పిన మాట వినకూడదు, బుద్ధి చెప్పిన మాట వినాలి. అయితే మనం ఏం చేస్తామంటే, మనసు ఎటు పోగొడితే అటు వెళ్ళిపోతూ ఉంటాం. మనసు ఎంత చెప్తున్నా వినకుండా తప్పు చేసేసానంటే ఆ క్షణంలో, బలహీనమైన క్షణంలో నా మనసు నా మాట వినలేదండి అని అంటుంటాను చూడండి. అంటే తెలిసే కొన్ని చేస్తాం తప్పులు, తెలియక కొన్ని చేస్తాం, తెలిసి తెలియక కొన్ని చేస్తాం. వీటన్నిటినీ కూడా సాక్షీభూతంగా మన హృదయ కమలలో ఉన్న సర్వేశ్వరుడు గమనించి ఈ చేసే కర్మలన్నిటికీ కూడా ఆ పుణ్యకర్మలే కానీ పాపకర్మలే కానీ తత్ఫలితాలని అనుగ్రహిస్తూ ఉంటాడు.
అయితే ఇప్పుడు తనను ఆశ్రయించుకున్నటువంటి వాళ్ళ యొక్క పాపాలేమో ద్వేషించిన వాళ్ళకి ఇస్తాడన్నారు, పుణ్యాలేమో ప్రేమించే వాళ్ళకి ఇస్తాడంటున్నారు. మరి ఇలా చేయటం వల్ల స్వామికి దోషం అంటదా అండి? అంటే ఏమి అంటదు, ఎందుకంటే ఆయన ఎవరు? కుందా అన్నారు చూడండి, పాసురంలో కుందా అంటూ పిలిచారు. కుందా అంటే కురుందము అనే ఒక పుష్పం ఉంటుంది. కురుందము అనేది ద్రవిడ పదం. ఈ కురుందం అనేది ఎటువంటిది, ఎలా ఉంటుందంటే మల్లె పువ్వులాగా స్వచ్ఛంగా తెల్లగా అందంగా ఉంటుంది. ఇక్కడ కుందా అని పిలవటం ద్వారా పాసురంలో పరమాత్మని అలా పరిశుద్ధమైన వాడు అనే ఒక అర్థం వస్తుంది. అలాగే విష్ణు సహస్రనామంలో మనం సేవిస్తాం, కుముదః కుందరః కుందః అంటూ. కనుక అలా కుందః అంటే పవిత్రుడు అనే ఒక అర్థం అక్కడ చెప్పాను. కనుక అలా పరమ పవిత్రుడైనటువంటి వాడు పరమాత్మ, అటువంటి ఆ స్వామిని ఉన్నాయి నాన్ సిక్కిన పిడితనుకోళ్ళు అంటున్నారు. నిన్ను నేను చక్కగా గట్టిగా పట్టుకున్నాను అంటున్నారు. ఇక నిన్ను అని ఎందుకు అంటున్నారంటే ఆయన ఎటువంటి వాడు, ఆశ్రిత పక్షపాతి మాలే, నేడు మాలే అంది మన గోదమ్మ అయితే. ఆశ్రితుల యందు పూర్తి వ్యామోహం కలిగి ఉన్నటువంటి వాడు, ఆశ్రితుల యొక్క పక్షపాతి అయినటువంటి నిన్ను నేను పట్టుకున్నాను. ఎటువంటి నేను? ఆడి ఆడిలో అంతగా తప్పించిపోయారు కదా ఆళ్ళవాళ్ళు, అంత తప్పించిపోయినటువంటి నేను నిన్ను పట్టుకున్నానయ్యా అని చెప్పినా కూడా పరమాత్మకి నమ్మకం కలగట్లేదట. మళ్ళీ ఆళ్ళవారు ఎక్కడ తమ నైత్యాన్ని అనుసంధించుకొని వెనక్కి వెళ్ళిపోతారనేమని భయం పరమాత్మకి. అందుకని ఈసారి ఇంకా గట్టిగా చెప్తున్నారు, సిక్కిన పెడతెనుకోళ్, ఓ స్వామి నిన్ను గట్టిగా పట్టుకున్నానయ్యా, ఇంకా నన్ను స్వీకరించవయ్యా అంటూ పరమాత్మని మా శుచహా అంటున్నారట ఆళ్ళవార్లు. నీకేం దిగులొద్దు, నేను నిన్ను గట్టిగా పట్టుకున్నా, నిన్ను విడిచి నేను వెళ్ళనే వెళ్ళను స్వామి అంటున్నారు ఈ పాసురంలో పరమాత్మతో ఆయనకున్న భయాన్ని పోగొడుతూ మన ఆళ్వార్లు. ఎంత గొప్పవైనటువంటి ఈ పదికంలో మిగిలిన పాసురాలు రేపటి రోజున శ్రవించుకునే ప్రయత్నం చేద్దాం. సర్వాపరాధాం క్షమాప్రార్థయామి ఆళ్వార్ బ్రహ్మాణార్జీయరాచార్య దివ్య తిరువడిగళే శరణం. సర్వం శ్రీకృష్ణ దివ్య చరణార్ విందార్పణమస్తు.